प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया मित्रुलतो पाटुगा वेदिकपै उन्नटुवंटि बीआरएस पार्टी नायकुलकु प्रजाप्रतिनिधुलकु वेदिक मुंदु उन्नटुवंटि बीआरएस पार्टी नायकुलकु कार्यकर्तलकु अंदरिकी कूडा पेरु पेरुन नमस्कारं। गत 20 रोजुल नुंडि ఈ రాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాలను ప్రస్తావిస్తూనే ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి విషయంలో స్పష్టత ఇవ్వకుండా దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది। శ్వేతపత్రమని ఇంకో పత్రమని ఇంకో పత్రమని మొత్తంగా సాధ్యం కాని హామీలను ఇచ్చి ఈరోజు ఏ రకంగా ఇచ్చిన హామీల నుండి తప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది। నేను నేరుగా విమర్శలు చేయడం కాకుండా కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం కాబట్టి ఎంతో ఆలోచించే మానిఫెస్టోను సిద్ధం చేసి ఉంటారు అని నేను భావిస్తా ఉన్నా। మానిఫెస్టోలో పొందుపరిచి విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, గెలుపొందినారు, సంతోషం। కానీ ఎప్పుడు ఒకే విమర్శలు, గత ప్రభుత్వం అప్పులు చేసిందని లేదంటే తప్పిదాలు చేసిందని రకరకాలుగా మాట్లాడుతూ ఉండడం కాకుండా ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మా నాయకుడు కేసీఆర్ గారు గౌరవించి పూర్తిగా ఇంకా కొన్ని రోజులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఫలితాలు వెలువడిన వెనువెంటనే రాజీనామా చేసి తన నివాసం ఉంటున్నటువంటి ప్రభుత్వ స్థలంలో అంటే ప్రగతి భవన్లో అక్కడ ఉన్నటువంటి రెసిడెన్స్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంట్లో ఇల్లును ఖాళీ చేసి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారు తన హుందాతనాన్ని చాటడం జరిగింది। ముఖ్యమంత్రి గారి పైన, ఇంటి పైన, సెక్రటరేట్ పైన రకరకాలుగా విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది। ప్రత్యేకించి విమర్శలు తప్పకుండా భవిష్యత్తులో నిర్మాణాత్మకంగా చేయడం అనేది జరుగుతుంది। కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత మహిళా బస్సు సౌకర్యం ఏదైతే ఉందో దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి। ప్రత్యేకించి మన నియోజకవర్గం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి అక్కనే ఉంటుంది, దగ్గరగా ఉంటుంది కాబట్టి భక్తుల అవస్థలను చూస్తూ నేను చెప్తా ఉన్నా। మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో మీరు వెంటనే అమలు చేస్తామని మళ్ళీ మాకు 100 రోజుల సమయంలో అమలు చేస్తామని చెప్తా ఉన్నారు, మీ ఇష్టం, ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు। కానీ ఈ బస్సు కంట్రోల్ తప్పి నిన్ననే మనం చూసినాం, టైర్లు కూడా ఊడిపోయి బస్సు రోడ్డున పడిపోవడం జరిగింది, ఆగడం జరిగింది। జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారో అర్థం కానటువంటి దుస్థితి కాబట్టి ఇచ్చిన హామీ, అమలు చేస్తున్నటువంటి హామీ ఏదైతే ఉందో దీన్ని ఒకవేళ ప్రజల ప్రాణాలే ముఖ్యంగా భావించినట్టయితే మీరు తప్పకుండా బస్సుల సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉంది। పురుషులు డిమాండ్ చేస్తున్నట్టుగా
మహిళల కోసం ప్రత్యేక బస్సులు వేస్తారా? లేదంటే ఉన్న బస్సులలోనే ఎవరికి ఇబ్బంది కలగకుండా మీరు ఏర్పాట్లు చేస్తారా? మీ ఇష్టం, అధికారం మీ చేతుల్లో ఉంది. కానీ తీవ్రమైనటువంటి సమస్యను ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్ల సమస్యలు చూస్తూ ఉన్నాం, రైతుల సమస్యలు చూస్తూ ఉన్నాం, పాపం ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ఎంతో ఆశతో ఈ ప్రభుత్వానికి సహకరించడం జరిగింది. నేను వాళ్ళని తప్పుపట్టడం లేదు, కానీ వారి కోరికలు, డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేటువంటి విషయంలో వెంటనే ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే చెల్లించాలి. అదేవిధంగా రైతులకు రావాల్సినటువంటి, కౌలు రైతులకు రావాల్సినటువంటి డబ్బులను వెంటనే విడుదల చేయాలి. అదే మాదిరిగా ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూనే మళ్ళీ కండిషన్స్ అప్లై అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ కండిషన్ లేకుండా ఎంత స్వేచ్ఛగా, ఎంత ధైర్యంగా, ఎంత గట్టిగా మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారంటీల విషయంలో విస్తృతంగా మీరు ప్రచారం చేయడం జరిగిందో, సభలలో కానీ ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే సందర్భంలో మీరు చేసిన ప్రచారం సందర్భంలో కూడా ఏదైతే మీరు ప్రజలకు చెప్పినరో వాటన్నింటినీ అమలు చేసే పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదే మాదిరిగా ప్రత్యేకించి నా అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు మాకు అండగా ఉంటూ వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి అధైర్యపడకండి, మీకు నేను అండగా ఉంటా. రకరకాల ఇబ్బందులు, రకరకాల ఆగడాలతోన గ్రామాలలో నాయకులను, కార్యకర్తలను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభిమానులు, అది వ్యాపారాలు కానీ లేదంటే వివిధ పదవులలో ఉన్నటువంటి వాళ్ళను కానీ, వివిధ కార్యక్రమాలు చేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీని విషయంలో ప్రజలు ఆలోచిస్తారు, మనం కూడా దీన్ని పూర్తి స్థాయిలో చర్చించుకొని పార్టీలో త్వరలో జరగబోయేటువంటి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కార్యాచరణను సిద్ధం చేద్దాం. ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్దాం. ఓటరే దేవుడిగా భావించేటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ మహాశయుడు ఇచ్చినటువంటి తీర్పును మనం ఏ రకంగా అయితే గౌరవించినామో, ఆ ఓటరే మళ్ళీ ఆలోచించే విధంగా గత 10 సంవత్సరాల పాలనలో ఏ రోజు మనము పొంగిపోలేదు, ఎవరిపైన దాడులు చేయలేదు, ఎవరిని ఎవరికి హెచ్చరికలు చేయలేదు. కానీ ఈరోజు రకరకాలుగా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అచ్చంపేటకు వస్తే అడ్డుకునేటువంటి పద్ధతిలో మనము ఒక స్థలాన్ని ప్రకటించి అక్కడి నుండి మనం దైవ కార్యక్రమానికి వెళ్దామంటే కావాలని పనిగట్టుకొని అక్కడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి
వారు పిలుపునిచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీసుల చేత నన్ను నిర్బంధింపజేసి హైదరాబాద్కు వాపసు పంపించడం జరిగింది. ఎన్నికల సందర్భంలో మన ప్రచారం చేసేటువంటి సందర్భంలో చాలా విషయాలను మనం మాట్లాడతాం. ఒకటి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నన్ను పలు సందర్భాల్లో ఇక్కడి నుంచి వెళ్ళగొడతాం, తరుముతాం, బొంద పెడతాం అని మాటలు మాట్లాడడం జరిగింది. కానీ ఏ రోజు వాళ్ళపైన పగ తీర్చుకునేటువంటి ప్రయత్నం నేను చేయలేదు. తిరస్కరించాల్సి వస్తే ప్రజలు ఓటుతో తిరస్కరిస్తారు, అది వేరు, అది ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి శక్తి. కానీ ఓడిపోయినామో లేదో వెంటనే దాడులకు పూనుకొని నేను నాపైన జరిగినటువంటి దాడిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళపైన జరిగే కేసులు ఏవైతే నమోదైనాయో, మన ఈ మధ్యకాలంలోనే 22వ తారీఖు నాడు లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. లోక్ అదాలత్లో పెండింగ్ పంచాయతీలను కాంప్రమైజ్ రాజీ పడడానికి కోర్టు అవకాశం ఇస్తుంది. ఆ మాదిరిగా అవకాశాలు ఉన్నప్పుడు రాజీ పడే వాళ్ళు రాజీ పడతారు, న్యాయ పోరాటం చేసేటువంటి వాళ్ళు న్యాయ పోరాటం చేస్తారు. కానీ ఎన్నికల ప్రసంగంలో నేను మాట్లాడినటువంటి మాట, నాపైన దాడి చేసినటువంటి వాళ్ళను ఊరికేనే వదిలిపెట్టము, ఖచ్చితంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేసిందంటేనే ఎలక్షన్ రూల్స్ను వయోలేట్ చేసినట్టుగా, కోడ్ ఉల్లంఘన చేసినట్టుగా. ఆ కోడ్ అమల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గతంలో అభ్యర్థిగా ఉంటూ తన అనుచర గణంతో నాపైన దాడి చేసిండు కాబట్టి ఆ కేసు చాలా తీవ్రంగా ఉంటుంది. నేను రాజీ పడితే తప్ప ఎక్కడికి ఇతర దేశాలకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు, కోర్ట్ కేసు వెంబడిస్తూనే ఉంటుందని నేను చెప్పడం జరిగింది. చాలా తీవ్రంగా తీసుకున్నారు దాన్ని. ఆ రోజు ఎట్లా అన్నావు, నా అనుమతి లేనిది మీరు ఎక్కడ వెళ్ళడానికి వీల్లేదని రకంగా మాట్లాడినామని తనకున్నటువంటి అనుచరులతోన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ అచ్చంపేటలో అడుగు పెట్టాలంటే మా అనుమతి తీసుకొని రావడానికి వీల్లేదు అని మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్యానికే కళంకం సృష్టించేటువంటి విధంగా ఉంది. నేను చెప్తా ఉన్నా ఇక్కడి నుండే నా ప్రస్థానం మొదలయ్యింది. నేను అచ్చంపేటకు అడుగు పెట్టిన మొదటి నాళ్ళల్లోనే ఈ ప్లాటును తీసుకొని ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇదే ఇంటి నుండి పోరాటాలకు శ్రీకారం చుడుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం మంచి చేస్తే కొనియాడతాం, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజల హామీలను నెరవేర్చకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలకు శ్రీకారం చుడతాం. కానీ పదే పదే మీరు చేస్తున్నటువంటి సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ మీరు చేస్తున్నటువంటి ప్రయోగం ఏదైతే ఉందో భయభ్రాంతులకు గురి చేయడం వల్ల కార్యకర్తలు నాయకులు పార్టీ చెల్లా చెదరైపోతుంది. మేము ఏకచిత్రాధిపత్యంతోన అచ్చంపేటలో పాలన కొనసాగిస్తాం, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తామంటే అంత సునాయసంగా మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మొదటిది ఇచ్చిన హామీలను నెరవేర్చమని, రెండవది దాడులే మీ లక్ష్యమైతే కాలమే సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఎవరికీ భయపడకుండా ఒక పక్క అణిచివేతలు
దాడులు రాష్ట్రాన్ని రాష్ట్ర కల సాకారం కాకుండా అడ్డుపడుతున్నటువంటి అప్పటి ఆంధ్ర పాలనలోనే వెరవకుండా భయపడకుండా పోరాటం చేసిన మాకు ప్రజా మద్దతు దీవెన అండదండలు ఉంటాయనేది నాకున్నటువంటి విశ్వాసం. అదే విశ్వాసాన్ని కూడగట్టుకొని చాలామంది గెలవంగనే ఏదో అయిపోయింది, ఓడిపోయిన వెంటనే ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా నేను మాట్లాడిన మాటలను వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది సూటిపోటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏమవుతుంది, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం, ఒకవేళ జరగరానిదే జరిగితే ఊహించని ఫలితమే వస్తే ఓటు హక్కు లేనటువంటి విద్యార్థులు చిన్నపిల్లలతో జై తెలంగాణ అనిపిస్తూ వాళ్ళను కూడగట్టుకొని వాళ్ళ తల్లిదండ్రుల లోపల చైతన్యం తీసుకొని వచ్చి ప్రతి కులం, ప్రతి సంఘం, ప్రతి మతం, ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములు చేయడం జరిగిందో ఆ పద్ధతిలోనే ఒక్కొక్క ఇటుక పేల్చుకుంటూ ఈ స్థాయికి పార్టీని తీసుకురావడం జరిగింది. మాకు ఇప్పుడున్నటువంటి వేదిక, మేమేం చేయాలన్నా ఒక ఓటు లేనప్పుడే ఈ స్థాయికి రెండుసార్లు అధికారంలోకి వచ్చి రెండుసార్లు నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి స్థాయికి మేము ఎదగడం జరిగింది. ఇప్పుడు మాకున్నటువంటి బలం 66,000 మంది మాకు ఓట్లు వేయడం జరిగింది. 66,000 నుండి మా లెక్క మొదలవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటును అదనంగా సంపాదించుకుంటే ఇప్పుడు ఏదైతే ఫలితం వచ్చిందో దానికంటే దిమ్మదిరిగేటువంటి ఫలితం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు మనకిస్తారనేది విశ్వాసం నాకుంది. కాబట్టి అందరం అదే పద్ధతిలో ప్రణాళిక రూపొందించుకుని వెళ్దాం. దయచేసి వాళ్ళేదో దాడులు చేస్తున్నారని కుంగిపోవడమో లేదంటే మళ్ళీ ప్రతి దాడులకు దిగడమో అవసరం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం పోరాటాన్ని ఉధృతం చేద్దాం, కలబడదాం, నిలబడదాం. అంతిమంగా సాధించినటువంటి తెలంగాణ భవిష్యత్తులో ఊహించినట్టుగా వాళ్ళు ప్రకటించినట్టుగా ఈ ఏదైతే గత ప్రభుత్వ లోపాల గురించి ఎండగడుతూ మాట్లాడుతూ రావడం జరిగిందో వాటిని సరి చేసినట్టుగా అనిపిస్తేనేమో ప్రజలు ఆలోచిస్తారు, మనం కూడా సహకరిద్దాం. కానీ కుంటి సాకులు చెప్పి తప్పించుకొని తిరుగుతామంటే మాత్రం పోరాటాలను ఉధృతం చేద్దామని మరొకసారి పిలుపునిస్తూ ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.